అందరికీ నమస్తే అండి. మెట్ల కృష్ణ పోసాని కృష్ణ మోర్లకి మాడు పగిలి టైం దగ్గరకు వస్తుంది. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి పిచ్చ పిచ్చగా మాట్లాడుతూ ఉంటాడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. గతంలో కూడా అనేక ఆరోపణలు చేశాడు పోసాని కృష్ణ మోర్లి. అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని, అలాగే నారా లోకేష్ గారు కూడా అవినీతి చేశారు, అక్రమంగా సంపాదించారని చెప్పి అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు పోసాని కృష్ణ మోర్లపై పరువు నష్టం దావా కేసు చేశారు నారా లోకేష్ గారు. దాని వివరాలు ఏంటంటే, గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి పోసాని కృష్ణమూర్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంతేరులోని నారా లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. కంతేరులో 1 సెంటు భూమి కూడా లేని తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని కృష్ణమూర్తి క్షమాపణ చెప్పాలని చెప్పేసి లాయర్ ద్వారా 2 సార్లు నోటీసులు పంపించారు పోసాని కృష్ణమూర్తికి. ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా పిరుకోళ్ళగా పారిపోయాడనమాట. వీడియో ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా పోసాని కృష్ణమూర్తి, నేను ఏది మాట్లాడినా ఎలా అనుకుంటా నేను అన్ని నిజాలు చెప్తానంటావు కదా, మరి నోటీసులు పంపించినప్పుడు దమ్ముగా ధైర్యంగా నోటీసులు తీసుకొని సమాధానం చెప్తే అయిపోయిద్ది కదా, సమాధానం చెప్పాలి కదా, ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటావు కదా, ఏమైంది ఇప్పుడు, ఎందుకు పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడేవు. ఇవాళ నువ్వు అనుకుని ఉంటావు ఆ కేసులే కదా ఏమొద్దని చెప్పేసి అని. ఇవాళ ఈరోజు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, ఏదో అవినీతి చేసామని దోచేసామని చెప్పేసి నేను అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళందరిపైన కేసులు ఇస్తుంది ఊరికే కాదు, రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరూ కూడా మీకు అందరికీ కూడా చుక్కలు కనబడతామాట. ఇప్పుడు మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వచ్చింది. ఆ రోజు మీరు సమాధానం చెప్పలేదు అనుకో, మీ జీవితాలు జైలు పాలేదు, గుర్తుపెట్టుకోండి బాగా. వీడు మాట్లాడితే పెద్ద పెద్ద ముద్ర మాట్లాడిన మాట్లాడతారు, కాల ట్రాక్టర్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు కొలువులో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, అక్రమంగా దోచేసుకున్నాడు, మరి అన్ని ఆరోపణలు అని పిచ్చి పిచ్చి పేలాపలం పేలిన నువ్వు ఇవాళ 2 నోటీసులు కూడా తీసుకొని సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతున్నావు, సమాధానం చెప్పు పోసాని వచ్చి. మీ అందరికీ కూడా నారా లోకేష్ అనే వ్యక్తి కరెక్ట్ మొగుడు మీకు, అంటే ఊరికే సాఫ్ట్గా కనబడతారని చెప్పి అనుకుంటారేమో కానీ అరే పొద్దున మిమ్మల్ని గూటించేస్తారు, మిమ్మల్ని అందరినీ కూడా తుప్పలని ఇచ్చేపోతుంది నన్ను అడగండి. మీరు ఇవాళ మొరగండి ఎంత మరుగుతారు, ఆ పోతులు సునీత ఒక ఆమె నువ్వు ఒకడు, ఇంకా నీలాంటి తట్టబొక్క కలిగి కొంతమంది ఉన్నారు, మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో చుక్కలు కనబడతాయి. ఆ రోజు ఎందుకు మురిగేవరా మనం, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు ఉన్నాడు కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడాము, ఇవాళ మనల్ని కాపాడే దేవుడు లేకుండా పోయాడు. మిమ్మల్ని మీకు సినిమా మామూలుగా ఉండదు, ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడైతే పిచ్చ పిచ్చ ఆరోపణలు అన్ని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో చుక్కలు చూపిస్తారు నారా లోకేష్ అనే వ్యక్తి, గుర్తుపెట్టుకోండి బాగా.